Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీలో 80% పైగా ఓటింగ్, వైసీపీ కూటమి ధీమా వెనుక లెక్కలివే. ఏపీలో జరిగిన ఎన్నికలలో భారీ ఎత్తున పోలింగ్ నమోదైంది. ముఖ్యంగా ఎక్కడెక్కడ నుంచో తరలి వచ్చిన ఓటర్లు ఉదయం పోలింగ్ ప్రారంభం కాకముందు నుంచే క్యూలో నిలబడ్డారు. అక్కడ నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు కూడా చాలా చోట్ల పోలింగ్ కొనసాగింది. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి 12 గంటల వరకే 78% పోలింగ్ నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీంతో తుది పోలింగ్ లెక్కల్లో ఇది 80% దాటిపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఇదే ఇప్పుడు వైసీపీ కూటమిలో ధీమా పెంచుతోంది. రాష్ట్రంలో జరిగిన పోలింగ్లో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. భారీ ఎత్తున అంటే లక్షల సంఖ్యలో ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఓటర్లు తరలివచ్చి ఓట్లు వేశారు. అలాగే రాష్ట్రంలో మహిళలు, వృద్ధులు, యువత భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. పలుచోట్ల 4-5 గంటల సేపు క్యూలలో నిలబడాల్సి వచ్చినా అలాగే ఓపికగా ఉండి ఓటు వేసి వెళ్లారు. దీంతో వీరి ప్రభావం పోలింగ్ శాతాల్లో కనిపిస్తోంది. రాష్ట్రంలో అర్ధరాత్రి 12 గంటల వరకు 78% పైగా పోలింగ్ నమోదైనట్లు ఈసీ ఓటర్ టర్నౌట్ యాప్ లెక్కలు చెబుతున్నాయి. అంటే ఆ తర్వాత జరిగిన పోలింగ్ కలుపుకున్నా ఇది 80% దాటిపోవడం ఖాయంగా ఉంది. సాధారణంగా పోలింగ్ శాతం పెరిగితే ఉన్న ప్రభుత్వం మీద వ్యతిరేకతే కారణమన్న ఓ లెక్క ఉంది. అయితే ఈసారి ఈ పెరిగిన పోలింగ్ తమ ప్రభుత్వ పాలనకు ప్రజలు ఇచ్చిన భారీ మద్దతుగా వైసీపీ చెబుతోంది. ఉద్యోగులు, కార్మికులు, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, కాపు, కమ్మ కులాల ఓటర్లు సాలిడ్గా టీడీపీ కూటమికి ఓటు వేసినట్లు ఆయా పార్టీలు చెప్పుకుంటున్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, రెడ్డి ఓటర్లు, సంక్షేమ పథకాలు తీసుకునే వాళ్ళు తమకే మద్దతు ఇచ్చారని వైసీపీ చెబుతోంది. అయితే 5 ఏళ్లుగా కులాలు, పార్టీలు, ప్రాంతాలు చూడకుండా తామందరికీ సంక్షేమం అందించామని వైసీపీ చెబుతున్న లెక్కలు నిజమైతే ఆయా ఓటర్ల మద్దతు లభిస్తే వైసీపీ గట్టెక్కినట్లే. అలా కాదని తిరిగి వారంతా పార్టీల వారీగా చీలిపోతే మాత్రం కూటమి విజయం ఖాయమంటున్నారు.